తెలుగువారి సాహిత్య సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక స్వాధ్యాయ స్వాధ్యాయకు స్వాగతం. ఈ స్వాధ్యాయాలు అందరికీ ఉచితంగా పుస్తకాలు చదివేటువంటి వీలు కల్పించి విజ్ఞానవంతుల్ని చేయాలని ఒక ప్రయత్నం ఉంది. మరో రకంగా శ్రవణ మాధ్యమం ద్వారా ఈ సృజనస్వరం అనే కార్యక్రమం మీకు అందిస్తున్నాం. ఈ సృజనస్వరం అంటే రచయితలు తమ సృజనను తమ స్వరంలోనే వినిపించేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రచయితలు తమ బాల్యానుభవాలని, తమ సామాజిక నేపథ్యము, తమ అనుభవాలు ఎలా తమ రచనల్లో ప్రతిబింబించాయి అనేటువంటివి అనేక విషయాలను వివరిస్తారు. వాటిని వినండి. వాటి ద్వారా మన సామాజిక చరిత్ర, సాహిత్యం ఎలా అభివృద్ధి చెందింది, వారి సాహిత్య సృజన కూడా అర్థమవుతుంది. రచయితల అంతరంగ ఆవిష్కరణ ఈ సృజన స్వరం, తప్పకుండా వినండి. ఇది స్వాధ్యాయ సమర్పణ. తెలుగువారి సాహిత్య సామాజిక రాజకీయ ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక స్వాధ్యాయకు స్వాగతం. స్వాధ్యాయ మీకు సమర్పిస్తున్న విశిష్టమైన సాహిత్య కార్యక్రమం సృజనస్వరం. వారం వారం సృజనాత్మక రచయితలు తమ సృజనను తమ స్వరంలోనే వినిపించే విశిష్టమైన సాహిత్య కార్యక్రమం ఈ సృజనస్వరం. సృజనస్వరానికి ఆహ్వానం. ఈరోజు తమ సృజనస్వరాన్ని వినిపిస్తున్నవారు డాక్టర్ మైథిలి అపరాజు గారు. డాక్టర్ మైథిలి అపరాజు గారు ఫేస్బుక్లో ఉన్న ప్రతివారికి తెలుసు, ఎంతో విశిష్టంగా ఎంతో నాణ్యమైనటువంటి సాహిత్య వ్యాఖ్యలు చేస్తూ సాహిత్య వ్యాసాలు రాస్తున్నారు వారు. ముఖ్యంగా సాహిత్యం అనేటువంటి ఒక పేజీలో వారు మొత్తం తెలుగు సాహిత్యానికి ప్రాతినిధ్యం వహించేటువంటి పేజీ అది. ఆ పేజీలో అనేకులు తమ విభిన్నమైన అభిప్రాయాలు తెలుపుతున్నా సరే ఎక్కడ ఎలాంటి వాద వివాదాలకి, అనవసరమైన ఆరోపణలకి తావు లేకుండా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఆ పేజీ. ఒక రకంగా ఆ పేజీ వారి వ్యక్తిత్వానికి దర్పణం పడుతుంది. ఇక వారి రచనల గురించి మనం వారి స్వరంలోనే విందాము. నమస్కారం అండి మైథిలి అపరాజు గారు. నమస్కారం అండి. మనము మీ రచనల గురించి, మీ సాహిత్య గురించి సీరియస్గా చర్చించే కన్నా ముందు మీ కుటుంబ నేపథ్యము, మీ బాల్యము, మీ బాల్యానుభవాలు, ఏ రకంగా మీరు పెరిగిన వాతావరణము, మీ అనుభవాలు మిమ్మల్ని సృజనాత్మకత వైపు మళ్లించాయి, సాహిత్య పఠనం వైపు మళ్లించాయి వివరిస్తారా? రెండు వైపుల నుంచి చూస్తే సాహిత్య నేపథ్యం ఉన్న కుటుంబాలే అని చెప్పచ్చు. మా తాతగారు అబ్బరాజు సూర్యనారాయణ గారు అబ్బరు ఆదిపూడి సోదర కవుల్లో ఒకరు. ఆయన శతావధాని, బహుగ్రంథకర్త, అవన్నీ చిన్నప్పుడు తెలిసేవి కాదు. కానీ ఇంట్లో ఒక సంస్కృతం, తెలుగు ముడిపడిన వాతావరణం ఉంటూ ఉండేది. పుస్తకాలు చదవడం అంటే బెస్ట్ సెల్లర్స్ లైక్ వారపత్రికలు అవి రెగ్యులర్గా వస్తూనే ఉండేవి ఇంట్లో. ఆ లోక అక్కడ ఉన్న గ్రంథాలయాల నుంచి పుస్తకాలు తీసుకొచ్చి చదువుతూనే ఉండేవారు. మా అమ్మగారు బాగా చదివేవారు, చాలా స్పీడ్గా కూడా చదివేవారు. మా అత్తయ్య ఉండేది, తను నేను వారపత్రికల కోసం కొట్టుకునేవాళ్ళం. మా ఇద్దరికి 10 ఏళ్ళ తేడా. మా నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్. నా బాల్యం అంతా పల్లెటూళ్ళలో జరిగింది. అక్కడికి ఆ పేపర్లతో పాటు వచ్చే వారపత్రికలు, చందమామ, బాలమిత్ర, ఇంకొకటి బొమ్మరిల్లు, అట్లా ఏం దొరికితే అవి కొనిపెట్టేవారు. ఇంగ్లీష్ చదవడం నాకు అప్పట్లో రాదు, తెలుగులో దొరికిన అన్ని పుస్తకాలు చదివాను ఆ వయసుకి తగినట్లు. మా అమ్మమ్మ ఉండేవారు, ఆవిడ పుస్తకాలు కొనిపెట్టడంలో నాకు చాలా అనంతమైన సపోర్ట్. ఒక 12-13 ఏళ్ళు వచ్చిన తర్వాత టాగూర్ కంప్లీట్ సెట్ అంతా ఆవిడ కొనిపెట్టారు. వాళ్ళ నాన్నగారు ఎంవిఎన్ సుబ్బారావు గారు అని, మత్తుకుమల్లి వెంకట నరసింహ సుబ్బారావు గారు. ఆయన పచ్చియప్పలో ఇంగ్లీష్ ప్రొఫెసర్, పచ్చియప్ప కళాశాలలో ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఆయన ఒక మొదటి తరం బ్రహ్మ సమాజికుల్లో ఒకరు. చెలంగారు, కృష్ణశాస్త్రి గారు ఆయనకి దగ్గర స్నేహితులు. నాకు వారితో వ్యక్తిగత పరిచయం లేదు. కానీ మా అమ్మమ్మ వాళ్ళని, వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటూ నాకు పుస్తకాలు కొనిపెట్టేవారు. నేను చదువుతూ ఉంటే సంతోషించేవారు. మా అమ్మ వైపు, మా అంటే మా మాతామహుల వైపు, పొండ్ల రామకృష్ణయ్య గారు అందరికీ తెలిసిన సాహిత్యవేత్త. అవి కొంత వాతావరణం ఇంట్లో మామూలు, అంటే నేను చెప్పుకుంటున్నాను కానీ మామూలుగా అన్ని మధ్యతరగతి కుటుంబాలు ఆ రోజుల్లో అట్లాగే ఉండేవి. చందమామతో మొదలైంది అంతే, తర్వాత టాగూర్, తర్వాత మెల్లిమెల్లిగా 13 ఏళ్ళ తర్వాత ఏ దొరికితే అది చదివాను. ఒక్క విషయం ఏంటంటే నాకు సాహిత్యంలో గురువు ఎవ్వరూ లేరు, ఇవి చదువు అని చెప్పిన వారు ఎవ్వరూ లేరు. ఏవి చదవాలి అంటే అక్కర్లేనివి కూడా చాలా చదివాను నిజం చెప్పాలంటే. ఒక రకంగా పరోక్షంగా నన్ను గైడ్ చేసిన వారు, గురువు అని చెప్పదగిన వారు జలంధర్ గారు. ఆవిడ ద్వారానే సాహితీ లోకంలో సజీవ స్త్రీమూర్తులు అని వనితలో చేసేవారు. ఆవిడ చెప్పిన పుస్తకాలు కొంచెం వెతుక్కుని అనాలిసిస్ ఎట్లాగా, ఒక పాత్రను ఎట్లా అర్థం చేసుకోవాలి,
దాన్ని మన జీవితంలోకి ఎట్లా తెచ్చుకోవాలి ఒక మంచి ఏదన్నా చూసినప్పుడు అనేది నేను జలంధర్ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత రోజుల్లో విస్తృతంగా చదివిన వారు చెలంగారు, కుటుంబరావు గారు. ఇప్పుడు చెలంగారు నా థాట్ ప్రాసెస్ని చాలా చాలా మార్చారు. అంటే ఒక విషయాన్ని పైనుంచి ఎలా చూడాలి ఆయన నేర్పారు, పక్క నుంచి ఎట్లా చూడాలో కుటుంబరావు గారు నేర్పారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు నాకు ఆలస్యంగా దొరికిన పరమావధి. ఆయన చదివిన తర్వాత నేను ఇంకెవరి దగ్గర ఏమీ నేర్చుకోని అవసరం లేకపోయింది. ఇంగ్లీష్ చదవడం 30 ఏళ్ల తర్వాతే సంభవించింది, కానీ క్లాసిక్స్ అనబడేవి అన్నీ చదివేశాను ఇంగ్లీష్లో. ఇప్పటికీ చదివేది ఏమిటంటే బెస్ట్ సెల్లర్స్ అయితే చదవను, తరుణ వయస్కుల సాహిత్యం, యంగ్ అడల్ట్ సాహిత్యం చదువుతాను, ఫ్యాంటసీ చదువుతాను. తెలుగులో వచనంలో వచ్చినవి ఇంచుమించుగా అన్నీ చదివేశాను. నాకు భాష నేర్పిన వారు అంటే ఇంత నేపథ్యం ఉంది అని చెప్పుకున్నా కానీ ముత్తారెడ్డి వెంగళరెడ్డి గారని మాకు తెలుగు మాస్టర్ ఉండేవారు. 7వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. పెద్ద దూర్ణాల అని శ్రీశైలం ఫుట్ హిల్స్లో గ్రామం అది. ఆయన ఫ్రెష్గా క్వాలిఫై అయ్యి వచ్చారు తెలుగులో. ఒక 400 సందులు పాఠానికి, 500 సమాసాలు విగ్రహవాక్యాలతో కలిపి, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు మొత్తం అలా రాసి 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 నోట్స్లు చేతులు పడిపోయేవన్నమాట. అవి పరీక్షలకు ఏమాత్రం ఉపయోగం లేదు, కానీ ఆయన చదివిందంతా తెలిసిందంతా మాకు దారిపోసారు. నేను ఈ మధ్యన పుస్తకం పబ్లిష్ చేసే ముందర వారిని కాంటాక్ట్ చేశాను ఫోన్లో. అంతకుముందు కూడా 1-2 సార్లు మాట్లాడాను. నా పుస్తకంలో వారిని తలుచుకున్నాను. వారు పెట్టిన భిక్షే నా తెలుగు. నా పిల్లల విషయానికి వస్తే వాళ్ళని హై స్కూల్ వరకు అంటే 10వ క్లాస్ వరకు ఖచ్చితంగా తెలుగే 2వ భాషగా తీసుకోవాలని చెప్పి నేను పట్టుపట్టాను. ఇందులో కొంత సాహసం కూడా ఉంది. ఇద్దరు మంచి స్టూడెంట్స్, తెలుగులో సంస్కృతంలో వేసిన మార్కులు వెయ్యరు, ఆ విషయం నాకు తెలుసు. అయినా సరే ఇప్పుడు చదవకపోతే తెలుగు మళ్ళీ చదవలేరు అని పట్టుపట్టాను. వాళ్ళు విన్నారు, పాపం తెలుగు నేర్చుకున్నారు, తెలుగులో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి ఇద్దరికి. మా అమ్మాయికి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్, 1 మార్కుతో పోయింది. తనకంటే ఆ సంస్కృతంలో ఆ అబ్బాయికి, ఇంకో అబ్బాయికి 12 మార్కులు ఎక్కువ వేశారు. మా అబ్బాయి మాత్రం తెలుగే తీసుకుని ఆ ప్రథముడుగా వచ్చిన విద్యార్థుల్లో ఆ స్కూల్ చరిత్రలో 2వ వాడు. తర్వాత ఇంకా వాళ్ళకి మంచి పుస్తకాలు అందుబాటులో ఉంచడం ద్వారా వాళ్ళు ఏం చదువుతారో వాళ్ళే తెలుసుకున్నారు. వాళ్ళని చదవండి అని ప్రత్యేకంగా ఒత్తిడి చేయలేదు, కాకపోతే మాట్లాడుతూ ఉండేదాన్ని వాళ్ళతో. నేను చదివినవన్నీ వాళ్ళతో, వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి అర్థం అయినా కాకపోయినా అర్థం అవుతుంది అన్నట్లుగానే పంచుకుంటూ ఉండేదాన్ని. పెద్దయ్యాక ఇద్దరు చదవడం, ఎంతో కొంత రాయడం అనేది చాలా ఆనందం. నాకు ఒక చిన్న సందేహం వస్తుందండి, మీరు చిన్నప్పటి నుంచి క్లాసిక్స్ పుస్తకాలన్నీ చదువుతూ వచ్చారు, మరి స్కూల్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది? ఇంట్లో వాళ్ళు ఈ పుస్తకాలు చదవద్దు, ఆ పుస్తకాలు చదవద్దు అని ఏమైనా అనేవాళ్ళ? స్కూల్లో ఫస్ట్ స్టూడెంట్ అండి నేను. 7th లోను 10th లోను కూడా జిల్లాకు ఫస్ట్ వచ్చాను. ఇంటర్మీడియట్లో కూడా కాలేజ్ టాపర్ని, మెడిసిన్ ఫస్ట్ టైం సీట్ వచ్చింది. ఇంట్లో అసలు ఎప్పుడు ఏమీ అడ్డుపెట్టలేదు. మా నాన్నగారు ఉన్నారు, ఆయనకి చెలంగారి గురించి వ్యతిరేకంగా తప్పితే తెలిసే అవకాశం లేదు. ఆయన సెకండ్ ఇయర్ అనాటమీ ఫిజియాలజీ పాస్ అయినప్పుడు చెలంగారం మ్యూజింగ్స్ పుస్తకం కొనిపెట్టారు నాకు, 30 రూపాయలు, అప్పట్లో ఎక్కువే. అసలు మోరల్ పోలీసింగ్ అనేది నాకు నా ఇంట్లో జరగనే లేదు. అది చాలా సంతోషం ఇప్పుడు వెనక్కి చూసుకుంటే అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే నేను ఏకైక సంతానం, ఒక రకంగా గారాబం చేశారు, ఇంకొక రకంగా బాధ్యత కూడా నేర్పారేమో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళని అడగాలి. మా అమ్మ నాతో ఇప్పటికీ ఉన్నారు, ఆవిడ నేను రాసినవి చదువుతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. నాన్నగారు లేరు కానీ చూస్తూనే ఉంటారు. ఇంకొక కాంట్రాడిక్షన్ అండి, మీరు చలం మ్యూజిక్స్ చదివారు, విశ్వనాథ సత్యనారాయణ చదివారు, ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా సాధిస్తారు? ఖచ్చితంగా సమన్వయం ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే చదివిన ఒక వయసులో ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను, కానీ కొద్దిగా ఊహ వచ్చిన తర్వాత, వ్యక్తత తెలిసిన తర్వాత రచయిత చెప్పే అన్ని విషయాలకి మనం బ్లాంకెట్ కవరేజ్ ఇవ్వక్కర్లా, ఇవ్వం కూడా. ఎందుకంటే మన లోపల ఒకటి, ఒక సోల్ పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల ఎంత బాగుందో, ఏది బాగుందో, ఏది మన జీవితంలోకి తెచ్చుకోగలమో అనేది ఖచ్చితంగా నేను ఇద్దరి నుంచి నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరికి అంత వైరుధ్యం కూడా ఉందని నేను అనలేను. ఒకటి మా ఒక చిన్న ప్యాసేజ్ చెప్తాను, నాకు కరెక్ట్గా పదాలైతే గుర్తులేవు. చెలంగారు అంటారు, కొంతమంది స్త్రీలు వాళ్ళ సౌందర్యాన్ని నగలు మింగేస్తాయి, కొంతమంది ఎన్ని నగలు పెట్టుకున్నా కూడా వాళ్ళ సౌందర్యం ఆ నగలను మింగేస్తుంది అని. ఖచ్చితంగా ఇటువంటి మాటలే గంగూలీ ప్రేమ కథల విశ్వనాథ్ అన్నారు. చాలా ఆశ్చర్యమేస్తుంది. ఈ మధ్య సుధలో ఒకటి చదివాను, ఒక ప్యాసేజ్, నాకు కరెక్ట్గా వర్డ్స్ గుర్తులేవు. ఓ ప్రభు నీ రథం క్రింద అని విశ్వనాథ రాసిన దానికి సుధలో
చెలంగారు రాసిన ఒక కవిత్వపు వచనానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. మనసు చెలించిపోవటంలో, మనసు ద్రవించిపోవటంలో, పక్కవాడు గురించి అక్కరలో ఇద్దరికి చాలా చాలా పోలికలు ఉన్నాయి. వారి నమ్మకాలు, విశ్వాసాలు మరొకటి, అది వేరే సంగతి. వేరే సంగతి ఏముంది, అది వ్యక్తిగతం. ఈరోజు కూడా మీ నమ్మకాలు నాకుండవు, నావి మీకుండవు. ఆ విషయంలో చెలంగారి పట్ల విశ్వనాథ గారి అవగాహన ఇంకా మంచిదని చెప్పాలి. ఒక మనకి దొరికిన టెలిఫోను, ఇదే ఐ మీన్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన ఊహ ఎట్లాంటిది, అనుభవ స్వరూపం ఎట్లాంటిది, ఆయన భాష ఎట్లాంటిది అని చెలంగారిని విశ్వనాథ ప్రస్తుతించారు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మ్యూజింగ్స్లో ఒక పువ్వు గురించి మ్యూజ్ చేస్తూ చెలంగారు అంటారు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పువ్వును చూస్తే ఏమనేవారో అని. అది ఎవ్వరూ ప్రస్తావించరు. వారిద్దరి మధ్య ఉన్న వైరుధ్యాలనే ఎగదోస్తూ ఉంటారు, వాళ్ళు భౌతికంగా లేకపోయినా. మరి మీరు రచనలు ఎప్పుడు ప్రారంభించారు? 13వ ఏట నాకు 7-8 నవళ్ళకి ప్లాట్లు ఉండేవి. నాకు రాసే ఉత్తరాలు రాస్తుండేదాన్ని నాకు చాలా దగ్గర స్నేహితురాలకి. అందులో వాటి సారాంశం అంతా ఉంటూ ఉండేది, వాటిని డెవలప్ చేద్దాం అనుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే నాకేమిటో లోపల తెలుస్తూ ఉండేది, ఇంకొంచెం జ్ఞానం రావాలి, అప్పుడే రాయకూడదు అని చెప్పి. కానీ ఒకటి, 15 ఏళ్ళు నిండాక ఇంచుమించు 16-7 ఎంటర్ అవుతూనే నేను మెడిసిన్లో చేరాను. 2 ఏళ్ళు ముందు వచ్చాను నా వయసు కంటే. మెడిసిన్లో చేరిన తర్వాత కొంత మనసుకి స్వేచ్ఛ తగ్గిందని చెప్పాలి, ఎందుకంటే ఆ చదువు అన్నిటినీ మింగేస్తుంది. చదువు ఒక్కటే కాదు, ఇక్కడ ఏమిటంటే ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఐఐటీలు ఎట్లానో అందరూ తెలివైన విద్యార్థులే వస్తారు మెడిసిన్లోకి. ఒక ఐడెంటిటీ క్రైసిస్, అస్తిత్వం మనం ఏమిటి అనేది మనకు తెలియకపోవడం. నేను చదువుతానో ఎంతో కొంత రాస్తానో మా సాటి విద్యార్థులు ఎవరికీ తెలియదు, విద్యార్థిని విద్యార్థులకి. పాడుతూ ఉండేదాన్ని, అదొక్కటే నా ఐడెంటిటీ. ఐ వాజ్ అన్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ ఇన్ మెడిసిన్. అంటే నేను ఆ సంఘర్షణ వల్ల, అందరూ తెలివిగల వాళ్ళే చుట్టూ ఉండడం వల్ల, కొన్ని వ్యక్తిగతమైన నష్టాల వల్ల మా అమ్మమ్మ పోయారు మెడిసిన్లో ఎంటర్ అవ్వగానే. అది నా గొప్ప విషాదం. మొత్తానికి ఆ చదువు అయిపోయిన తర్వాత కూడా ఇంక రాయాలని అనిపించలేదు. చదివేవారా? చాలా చాలా ఎక్కువ చదివేదాన్ని, తెలుగు బెస్ట్ సెల్లర్స్ చదివేదాన్ని. చలం కుటుంబరావు గారు ఇంకొకటి. నాకు ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు, ఇద్దరు రెండు రకాలుగా చదివేవాళ్ళు, వాళ్ళతో పంచుకుంటూ ఉండేదాన్ని. నవోదయ వాళ్ళ పుస్తకాలు వేసేవారు, మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలు, తర్వాత ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారివి, జలసూత్ర రుక్మిణీనాథ శాస్త్రి గారివి. నాకు ఒక వింత ఏంటంటే, నేను ఏ గ్రంథాలయం మీద ఆధారపడలేదు. నాకు ఏ గ్రంథాలయం నిజానికి అందుబాటులో లేదని చెప్పాలి. ఏం చదివినా నేను కొనుక్కునే చదివాను ప్రతి పుస్తకం. అట్లాగా ఇంచుమించు 31 ఏళ్ళు వచ్చిన తర్వాత మా నాన్నగారిని కోల్పోయాను. అంతకుముందు నాకు చాలా దగ్గర స్నేహితురాలు కోల్పోయాను. ఈ వ్యక్తిగత విషాదాల్లోంచి నన్ను కాచుకొచ్చింది పుస్తకాలే, సాహిత్యమే. సంగీతం అంటే ఇష్టం ఉన్నా దాన్ని పక్కన పెట్టేశాను. పుస్తకం పట్టుకుంటే అన్నీ మర్చిపోయేదాన్ని. ముఖ్యంగా మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత, అప్పుడు 31-32 ఏళ్ళు అప్పుడు మొదలుపెట్టి, ఇంగ్లీష్ జైన్ ఆస్టిన్తో మొదలుపెట్టి మొత్తం అప్పుడు చదువుకొచ్చాను. అప్పటి వరకు ఏంటో బద్ధకం చదవాలంటే, అప్పుడు అన్నిటినీ మరిపించే సాధన ఒకటి కావాల్సి వచ్చింది నాకు. అప్పుడు ఇంకా సోషల్ మీడియా కూడా లేదు, ఇంకా కొన్ని వ్యాపకాలు కూడా లేవు. ఫస్ట్ కథ 35వ ఏట రాశాను. వాడరి వీరలక్ష్మీదేవి గారు నాకు స్నేహితురాలు. అప్పుడు ఆవిడ ఒక ప్రశ్న వేశారు, ఆ ప్రశ్నకు సమాధానంగా మొదటి కథ రాశాను. దానికి ఆధారం చెల్లెలి కట్ట. కథ గుర్తుందా? నియతి ఖచ్చితంగా గుర్తుంది. అది ఇద్దరు భార్యాభర్త ఉంటారు, ఇద్దరు ప్రతి విషయంలో ఒకళ్ళకొకళ్ళు అనురూపంగానే ఉండి తీరాలి అనేది ఇటీవల వచ్చిన ఒక నమ్మకం. అది ఇదివరకు లేదు. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక బంధం, తర్వాత ప్రేమ, కొంత ఆకర్షణ, కొంత మోహం, తర్వాత పిల్లలు పుట్టడం, ఇవన్నీ కూడా ఇద్దరు మనుషుల్ని తెరిచి ఉంచిన మనసులతో కనుక ఉంటే ఖచ్చితంగా దగ్గర చేస్తాయి. అది కాకుండా నీకున్న ఫైనర్ ఎలిమెంట్స్, ఫైనర్ టేస్ట్ అన్నీ కూడా నీ భాగస్వామిలో కూడా ఉంటే అది ఒక బ్లెస్సింగ్, వరమే కాదని అంటలేదు. కానీ లేనంత మాత్రాన అతన్ని దూరం పెట్టవలసిన అవసరం, అతన్నో ఆమెనో దూరం పెట్టవలసిన అవసరం లేదు. ఎలా అంటే, ఇప్పుడు చాలామంది తమ ఊహా ప్రేయసుల కోసం భార్యలను నిర్లక్ష్యం చేస్తారు. మన సాహిత్యవేత్తల్ని చూసుకుంటే చాలా భాగం, లతగారు లాంటి వారు వంశీమోహనుడి కోసం వెతుక్కున్నారు. అటువంటి వేదనే చాలామంది స్త్రీలలో కూడా చూశాను నేను. అది ఉండి తీరాలా? అటువంటి సాఫల్యం అనేది అన్ని విధాలా ఈ నేల మీదే నువ్వు కట్టుకున్న వాళ్ళలోనే సంభవించాలా, కట్టుకున్న దానిలోనే సంభవించాలా అనేది ఒక ప్రశ్న. నిజానికి నాకు ఒక ప్రశ్న అప్పుడే వచ్చింది. మనం మన తల్లిదండ్రులకి చాలా మార్జిన్ ఇస్తాం,
అక్కచెల్లెళ్ళకి అన్నదమ్ములకి చాలా మార్జిన్ ఇస్తాం, స్నేహితులకు చాలా మార్జిన్ ఇస్తాం. జీవిత భాగస్వామి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనం కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకుంటాం, కొన్ని పరీక్షలు పెడతాం, వాటిలో పాస్ అయితేనే నువ్వు నాకు అంటావు. అది ఏం న్యాయం? ఖచ్చితంగా 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 అదే నాకు ఆధారం. కానీ నేను ఆ సంప్రదాయం వైపు నుంచి ఆ కథని కావాలనే రాయలేదు, మదన పడుతున్న అమ్మాయి వైపు నుంచి రాశాను. మీకు తెలుసు ఈరోజుకి కూడా మీకు అటువైపు నుంచి ఉన్నంత అప్పీల్ ఇటువైపు నుంచి ఉండదు. కానీ నేను చివరికి వరకు న్యాయం చేయగలిగానే అనుకుంటాను. ఎందుకంటే ఆ కథ చదివి నాకు దగ్గర స్నేహితురాలు ఒక అమ్మాయి తన జీవితాన్ని దిద్దుకుంది. ఆ కథ మొదటి కథ అని చాలామంది అనుకోలేదు, కానీ మొదటి కథ నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇట్ వాస్ లోడెడ్, తెలిసిందంతా చెప్పేయాలని అనిపిస్తుంది. వార్త వార్త ఆదివారం అది వీరలక్ష్మీదేవి గారే చేతిరాతతో రాసి పంపించారు. అప్పుడు అన్నారు, మీకు నా మీద ఎప్పుడన్నా కోపం వస్తే ఇది గుర్తు చేసుకోండి అని. ఎప్పుడైనా వస్తే గనక. సో గుడిపాటి గారు అప్పుడు ఎడిటర్గా ఉండేవారు, ఆయన వెంటనే పబ్లిష్ చేశారు. తర్వాత తెలుగు యూనివర్సిటీ సంకలనంలో వచ్చింది, 2001 సంకలనంలో వచ్చింది. తర్వాత జగతిలో మళ్ళీ పునర్ముద్రించారు. అప్పుడు ఏదో సందర్భంలో మాలతీ చంద్రు గారిని, ఎన్ఆర్ చంద్రు గారిని కలుసుకోవడం జరిగింది. ఆవిడ నేను రాస్తాను అంటే రివ్యూలు రాయండి అన్నారు. సరే నేను కథ పంపించాను, వేసేసుకున్నారు. వేసుకుని 100 రూపాయలు పారితోషికం పంపించారు. తర్వాత 2 ఏళ్ళు ఏవి రాయలేదు. 2003 ఒకటి ఇలా ఒక సున్నితమైన అమ్మాయి ఏ రకంగా జీవితంలో అవస్థపడింది, తనది కాని వ్యావృత్తిని ఎంచుకుని ఎట్లా నలిగింది, ఫైనల్గా ఎలా సర్దుకుంది, ఆ జీవిత భాగస్వామి ఎలా సహాయం చేశాడు అనేది రాయదలుచుకుని రాసిన కథ. అది తర్వాత చదివిన వాళ్ళు చాలామంది అదేమిటి అంత సున్నితంగా కూడా ఉంటారా అమ్మాయిలు, అంత సున్నితంగా కూడా ఉంటారా మనుషులు అన్నారు. ఏమో నేను చూశాను ఉంటారు. ఇంకొకటి ఏంటంటే రెండు కథలు కూడా నేను మొదటి కథలో అయినా కొంత సంఘర్షణ తర్వాత అశాంతి ఉందేమో, కానీ మొదటి కథ చివరి వాక్యాలు నేను చెప్పదలుచుకున్నాను. నేను కౌముదిని వెన్నెలని నాకు వేరే వెలుతురు అవసరం లేదేమో చూస్తాను. తనకి తనే వెలగచ్చు, దానికోసం మన సంతోషం కోసమో మన సాఫల్యం కోసమో ఇంకొకరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు అని నేను ప్రతిపాదించదలుచుకున్నాను అందులో. ఈ రెండో కథలో భర్తనే ఆమె సున్నితత్వాన్ని కనిపెట్టి చేయవలసింది చేస్తాడు. అది ఆ తర్వాత ఇంకా నేను 10 ఏళ్ల పాటు ఏమీ రాయలేదు. మళ్ళీ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాతే నాకు ఒక చిన్న సందేహం వస్తుంది. సాధారణంగా ఇది నాకు జనరల్గా ఉన్న సందేహమే ఏంటంటే, డాక్టర్లు సాధారణంగా సాధారణ మానవులు చూడనటువంటి అనేక విషయాలు వారి దృష్టికి వస్తాయి. ఒక రకంగా జీవితం మీద విరక్తి కలిగేటువంటి అనేక సందర్భాలు ఉంటాయి. సో ఈ సందర్భాలలో సాహిత్యం మీకు ఎలా తోడ్పడింది? అండ్ ఇంకొకటి ఏంటి, అసలు మీ ఇంత సెన్సిటివ్, ఒక రకంగా సాహిత్యాన్ని ఇంత ఎంజాయ్ చేస్తున్నారు అంటే సెన్సిటివ్ మానసికంగా ఉంటారు. సో ఈ సెన్సిటివ్ మనిషి ఎలాగ 24 అవర్స్ ఇంత ఒక రకమైన అతి కఠినమైన ఉద్యోగాన్ని చేస్తూ తట్టుకోగలిగారు? తట్టుకోవడం కష్టమేనండి, ఖచ్చితంగా. సామాన్య మానవులకి కనపడని విషాదాలు అంచులన్నీ చూస్తాం మేము. దానిలోంచి ఉపశమనం తీసుకోవడానికి ఖచ్చితంగా నాకు సాహిత్యం తోడ్పడింది. ఒకసారి అన్నాను, నా తపన ఉపశమనము అన్నిట అక్షరాలే, సాహిత్యం నా ఆతపత్రం పత్రహరితం అన్నారు. అది ఐ మీన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. కానీ కొన్ని బ్రహ్మాండమైన విజయాలు కూడా చూశాను నేను వైద్యపరంగా. కర్పసంచి చిట్లిపోయి పల్స్ లేని పేషెంట్, ఆవిడ ముందు ఆపరేషన్ అయింది, రెండోసారి ఇంటి దగ్గర ప్రసవానికి ప్రయత్నం చేశారు. ఆవిడ నా దగ్గరికి పల్స్ లేని స్థితిలో తీసుకొచ్చారు. ఇది 20 ఏళ్ల క్రితం సంగతి. ఇప్పుడైతే అటువంటి కేసు ఎవ్వరూ తీసుకోరు. మా మత్తు డాక్టర్ గారు చాలా ధైర్యం కలవారు, ఇంగిత జ్ఞానం కలవారు. ఆయన కూడా పంపించేద్దాం మేడం అని, లేదు మనం పంపించేస్తే కారులో చచ్చిపోతుంది, ఇవ్వండి అనస్థీషియా. చేశాను సర్జరీ, 5 నిమిషాల్లో పల్స్ వచ్చింది, పేషెంట్ బతికింది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఓ పేషెంట్కి విపరీతమైన రక్తస్రావం ఆపరేషన్ అయిన తర్వాత, మా ఊళ్ళో బ్లడ్ బ్యాంక్ లేదు, అది చిన్న పట్టణం. ఆపరేషన్ అయ్యాక నేనే మళ్ళీ బ్లడ్ డొనేట్ చేసి నేనే పోస్ట్ ఆపరేటివ్ రౌండ్స్ చేశాను ఆ పేషెంట్కి. ఇంకా వింత ఏంటంటే, నేనేదో తనకు ఉపకారం చేశానని ఆ పేషెంట్కి అసలు స్పృహే లేదు. 2వ రోజు నుంచి చక్కగా నోట్లో చుట్టుపెట్టుకుని చిత్విలాసంగా హాస్పిటల్లో తిరిగేది. అలా చేయకపోతే ఇంకేం చేస్తారు అనేది. నిజంగా అది ఒక రకంగా అప్పుడైతే నవ్వొచ్చింది, కానీ ఇప్పుడు అనిపిస్తుంది డాక్టర్లు అలా చేయకపోతే ఎలా చేస్తారు అని తన నమ్మకం.
ఇంకా నలిగిపోవడం గురించి అంటే ఖచ్చితంగా నలిగిపోయాను, ఖచ్చితంగా. అందుకని నేను మొదలుపెట్టిన 2-3 ఏళ్ల తర్వాతనే నేను ఎప్పుడు రిటైర్ అవ్వాలి అనేది నిర్ణయించుకున్నాను. మా వారు కూడా దానికి చాలా తోడ్పడ్డారు. అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. మొదలుపెట్టిన 21 ఏళ్ల తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. 1 ఏడాది పూర్తిగా పనిచేయలేదు. ఇప్పుడు వారానికి 3 రోజులు పనిచేస్తున్నాను. అది కూడా నేను ఒక హాస్పిటల్ మొత్తాన్ని సంభాళించుకుని ఆపరేషన్లు అన్నీ 1000 ఆపరేషన్లు చేశాను నా చేతులతో. నేను పురుడు పోసిన వాళ్ళ పిల్లలకి మళ్ళీ నేను పురుడు పోస్తాను. అది చిన్న ఊరు కాబట్టి అట్లా జరిగింది. కొంతమంది పిల్లలకు నా పేర్లు కూడా పెట్టుకున్నారు. నేను వచ్చేసి 7 ఏళ్ల పాటు అలా ఉండిపోయి ఇప్పుడు నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఇంచుమించు సహాయ డాక్టర్గా పనిచేస్తున్నాను. ఎంజాయ్ చేస్తున్నాను, ఇది బాగుంది. ఎందుకంటే బాధ్యత లేదు, ఎంతో కొంత చేయొచ్చు. అండ్ కథారచన తృష్ణ కలవారు, ఇన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీ లైఫ్లో, ప్రతి ఒక్కరోజు 24 గంటల్లో మీకు బోల్డన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి, వీటిని కథల్లాగా మలచేటువంటి ఆలోచన కానీ మలచాలన్న ఆసక్తి కానీ లేదా? ఆసక్తి లేదండి, ఎందుకనో మొత్తానికి ఎందుకో చెప్పలేను. నిజంగా చాలా డ్రామాటిక్ నాటకీయమైన సంఘటనలు చాలా ఉన్నాయి. 1-2-3 ఒక పేషెంట్ ఉన్నారు, ఆవిడ హైపరెమిసిస్ గ్రావిడేరం అంటారు, అంటే విపరీతమైన వాంతులు వస్తాయి 3-4 నెలల్లో. ఎంత ఎక్కువ వస్తాయంటే ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేస్తే కానీ ఆవిడ బతకదు. అటువంటి పేషెంట్ ఒకరు మిషన్ హాస్పిటల్ నుంచి నా దగ్గరికి ఒక ఆవిడ పంపారు, సాటి డాక్టర్ మిషన్ హాస్పిటల్లో, దే వాంట్ టు ద అబార్షన్, సో నాకు పంపారు, ఇలా చేయమ్మా అన్నారు. సరే వచ్చింది. నాకు చాలా ఫైటింగ్ స్పిరిట్ ఉండేది, ఏం సెన్సిటివిటీ నాకు తెలియదు కానీ, బట్ వన్స్ నేను ఆ కేసులోకి జ్వరపడితే ఏదో ఒకటి చేద్దాం, ఉపకారమే చేద్దామని అనిపించేది, మొండితనం ఉండేది. అది సర్జరీలో కూడా ఉండేది మా వారు అంటూ ఉంటారు, నాకైతే తెలియదు. ఇక్కడ మాత్రం నేను ఆ ప్రెగ్నెన్సీని ఎట్లా అయినా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తాను, నేను చేయను, నాకు నేను అవకాశం ఇవ్వండి అన్నాను. ఆ పేషెంటు ఇంచుమించు 30 రోజుల పాటు నా హాస్పిటల్లో ఉండిపోయింది. 2 రోజులకోసారి నాతో దెబ్బలాడేవాళ్ళు, వాళ్ళు వచ్చి అప్పుడే రెస్పాన్స్ వచ్చేది, అప్పుడే మళ్ళీ వామిటింగ్స్ అయ్యేవి. వచ్చేవారు రోజు వచ్చి, ఏమ్మా ఏంటి, ప్రమాదం లేదు కదా, చేసేయచ్చు కదా, చేయనండి, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఇట్లా చేసుకున్నారు, ఇప్పుడు కూడా ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి అసలు మీకు బిడ్డే ఉండదు, బిడ్డలు అక్కర్లేదా మీకు అన్నాను. అట్లా 4 రోజులు వాళ్ళతోటి యుద్ధం చేసి నాకు తెలిసిన వైద్యం అంతా చేసి తగ్గించాను. మొత్తానికి వాంతులు తగ్గే పేషెంట్ ఇంటికి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది. సమ్హో షీ డెలివర్డ్ ఎట్ హోమ్, షీ హ్యాడ్ ఎ బేబీ, బిడ్డ పుట్టింది, బిడ్డను తీసుకొచ్చి నాకు చూపించింది. గమ్మత్ ఏంటంటే 2వ సారి మళ్ళీ అదే సమస్య మళ్ళీ అలాగే వచ్చింది, మళ్ళీ అలాగే నాతో దెబ్బలాడారు అందరూ, నేను అలాగే ఫైట్ చేశాను, ఇంకో బిడ్డ పుట్టింది. ఆ 2 పిల్లలు నేను లేకపోతే ఉండేవాళ్ళు కాదు ప్రపంచంలో. అది ఒక నాటకీయమైన సంఘటన, కథగా ఏమో రాయాలనిపించలేదు, బహుశా ఏమో చెప్పలేను, నేను రాయలేదు అంతే. నాకు ఇంకొక యాక్చువల్గా నా ప్రశ్న యొక్క స్పిరిట్ ఏంటంటే, యూ సీ లైఫ్ ఇన్ ఇట్స్ బెస్ట్ అండ్ వరస్ట్, యా, అవును. సో ఆ డిస్గస్ట్ నుంచి లేకపోతే ఆ విరక్తి నుంచి ఎలా బయటపడతారు? ఒక డాక్టర్కి సాధారణంగా మామూలు మనిషికి కనపడని ప్రేగులు, కాలేయం, గుండెలు ఇవన్నీ కనిపిస్తాయి ఒక మనిషిని చూస్తుంటే. సో దీంతో మీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? అది ఫస్ట్ మెడిసిన్ చదువు 2 ఏళ్లలోనే అది పోతుందండి, దాన్ని వేరే దీన్ని వేరేగానే పెట్టుకుంటాం. మేము మామూలుగా టీనేజ్లో ఉన్న అమ్మాయిలందరూ ఎలా ఉండేవారో మేము అలాగే ఉండేవాళ్ళు. కొంచెం ఎక్కువ పుస్తకాలు చదివేవాళ్ళమేమో అంతే, అది ఎప్పుడూ అడ్డు రాలేదండి. ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో కూడా ఆ జుగుప్స కానీ ఇంకొకటి కానీ డీసెన్సిటైజ్ అవ్వడం కానీ అది ఎప్పుడూ నాకు అడ్డు రాలేదు. అది చాలామందికి రాదండి, డాక్టర్లు అలా అనుకుంటారు కానీ వాళ్ళ బుర్రలో వేరే వేరే గదులు ఉంటాయి. తర్వాత నాకు ఈ దీని నుంచి, విరక్తి నుంచి, వైరాగ్యం నుంచి తేరుకోవడానికి నా కుటుంబం ఎప్పుడు హెల్ప్ చేస్తుంది. నాన్నగారు ఉన్నంత వరకు, ఆయన 4 ఏళ్ల పాటు ఆయన మెలిగ్నెన్సీ బారిన పడ్డారు, అప్పుడు ఫైట్ చేశాను. త్రూఅవుట్ నా భర్త నాతో ఉన్నారు, అప్పుడు నాకు తోబుట్టు లేరు ఒక్కదాన్ని. మా నాన్నగారి విషయంలో ఆయన నాకు తోబుట్టులాగా ప్రవర్తించారు. మా అమ్మ ఉన్నారు, నా పిల్లలు, నా చీర్, నా ప్రపంచం. నేను అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు 3 P's అనేవారు మా వారు, ప్రాక్టీసు, పిల్లలు, ప్రాక్టీస్, పుస్తకాలు, అది ప్రయారిటీ. నాకు సోషల్ లైఫ్ అనేది లేదు, 0. స్నేహితులు కూడా లేరు. పాత స్నేహితులతో ఎంతో కొంత టచ్లో ఉండడం అంతేగాని కొత్తగా అయితే స్నేహితులు లేరు. దట్స్ ఆల్. మీరు ఈ మాట అంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే సోషల్ మీడియాలో మీకున్నంతమంది స్నేహితులు అభిమానులు ఎవరికీ లేరు. ఇది ఎలా సాధ్యమైంది అంటే, సోషల్ మీడియా హౌ డిడ్ ఇట్ మేక్ అ డిఫరెన్స్ టు యు? ఇట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ అండి.
యాక్చువల్గా నాకు ఒక వేదిక, నేను సోషల్ మీడియా క్రియేషన్ని, సోషల్ మీడియా లేకపోతే నేను హాయిగా చదువుకుంటూ ఉండేదాన్ని, అంతే, రాయాలని అనిపించేది కాదు. ఎప్పుడైనా అండి మనం ఎవరికోసం రాస్తామా అని అడగటం అనుకోవటం ఆత్మవంచన అవుతుంది. మొదట్లో నేను ఒక మైక్నండి, నేను చదివిన పుస్తకాలకి మొన్న ఎక్కడో విన్నాను మనం ఒక మైక్ అని, వేరే నేను చదివిన వాటిని నేను ఎట్లా అనుకున్నాను అని చెప్పడం చాలామందికి నచ్చి ఇష్టపడడం వల్లే నేను రాయడం మొదలుపెట్టాను. నా రాసిన రెండు పాత కథలు మళ్ళీ చదివి మళ్ళీ కథ రాయండి అంటేనే 2003లో మహాశ్వేత రాశాను. దానికి కొంత కాదంబరి ఆధారం. కథ వెళ్ళలేదు, ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. అతను వేరే సామాజిక వర్గానికి చెందినవాడు, అది కూడా పెద్ద అడ్డు రాదు. సంభవం అతను డబ్బు సంపాదించాలని వెళ్ళిపోతాడు వేరే ఊరు. అక్కడ అతనికి వేరే వేరే చాయిస్లు వస్తాయి, వేరే జీవితాన్ని ఎంచుకుంటాడు. అతను చచ్చిపోయాడని అనిపిస్తుంది, వార్త వస్తుంది, ఈ అమ్మాయి నమ్ముతుంది, కానీ అతను అది ఖండించడు, అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. రెండోసారి ఇంకొక అబ్బాయి వచ్చి కొంచెం 30లో పడిన తర్వాత ప్రపోజ్ చేస్తాడు అమ్మాయికి. నువ్వు నా హృదయంలో ఎప్పుడు రెండో అడవే, అది గుర్తుపెట్టుకో అంటుంది. పర్వాలేదు సరే. తర్వాత అబ్బాయికి తెలుస్తుంది అతను బ్రతికే ఉన్నాడు, అంటే ఈ అమ్మాయి నుంచి ఎట్లా తప్పించుకున్నాడు అనేది కూడా తెలుస్తుంది. ఇతను ఏమనుకుంటాడంటే చెప్పొద్దు ఈ అమ్మాయికి అనుకుంటాడు. ఎంత స్థానం ఉంటే అదే చాలు. నిజానికి చెప్పేస్తే ఆ మొత్తం స్థానం ఇతనికే వస్తుంది, కానీ ఆ అమ్మాయి లోపల ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది, నలిగిపోతుంది, కూలిపోతుంది. దీనికి ఒక మాంట్ ఎల్లమ్మ మాంట్గోమరి గారి కథ కొంచెం ప్రేరణ, ఒక పాయింట్ అవుట్ టచ్ చేశారు, నేను దాన్ని కొంచెం ఉపయోగించుకుని విస్తరించుకున్నాను కాదంబరి బేస్ చేసుకుని. మహాశ్వేత అంటే నిరంతరంగా ఎదురు చూస్తూ ఉండేది. తర్వాత ఈ కథ తర్వాత క్షీరసాగరం ఆ సంవత్సరంలోనే రాశాను. అది పూర్తిగా ఫీల్ గుడ్ కథ. ఫీల్ గుడ్ అంటే జీవితాన్ని ఎట్లాగ పాజిటివ్గా చేసుకోవచ్చు అనేది ఒక నమూనా చేసి చూపించిన కథ. అందులో ఉన్నవి అసాధ్యమనో అవాస్తవికమనో లేకపోతే విపరీతాలనో నేను రాసేటప్పుడు అనుకోలేదు. రాసిన తర్వాత చాలామంది మెచ్చుకున్నారు, ఒక ఆయన మొదలుపెట్టారు, అది బాగోలేదు, అలా అంత సులువుగా అయిపోతుందా. అది కూడా నేను ఏం చేశాను అంటే ఇట్లా ఒక ఐడియల్ హౌస్ హోల్డ్లోకి, ఐడియల్ హౌస్ హోల్డ్లో కూడా ఆ పిల్లని పెంచుకున్నారు వీళ్ళు, పెంచుకుని వాళ్ళు ఒక గొప్ప లయతో జీవిస్తున్నారు. అందులోకి ఒక డిస్టోపియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి వచ్చి లయ అంటే ఇట్లా ఉంటుంది, వాత్సల్యం అంటే ఇట్లా ఉంటుంది, అది మనుషుల రూపంగా చూసింది. దానికి నేను వకుళ పొగడపూలని సింబాలిక్గా తీసుకున్నాను. వెంకటేశ్వర స్వామి తల్లి కదా వకుళ, తల్లిదనాల సౌరభం వకుళ పుష్పాలు, ఆ ఇల్లు, అందుకనే అది. దాంట్లో కొంత నాకు శ్రీ వైష్ణవ బ్యాక్గ్రౌండ్ ఉంది, మా నాన్నగారు వైష్ణవులు, నియోగులైనా కూడా వైష్ణవులు. దానిలో ఉన్న అందం నిండుతనం నాకు తెలుసు, అది రాయాలనుకుని రాశాను. ఏమైంది అంటే అది నేను నా సామాజిక వర్గాన్ని ప్రమోట్ చేసుకుంటున్న కథగా అర్థం చేసుకున్నారు అందరూ. అలా అనుకోగలదనే అవకాశం ఉంటుందనే నాకు తెలియదు అప్పుడు. అప్పటి వరకు మెచ్చుకున్నవారు ఆ ఒక్కరు విమర్శించగానే జెండా తిప్పేశారు, తట్టుకోలేకపోయాను. నేను అప్పుడే వచ్చాను సోషల్ మీడియాల్లోకి, ఇంత ఘోరంగా ఉంటుందా, ఇంత అన్యాయంగా ఉంటుందా. నా గ్రూప్లో నేను ఆ వ్యాఖ్యలు తీసేయగలిగి ఉండి కూడా నేను నా గ్రూప్లో నుంచి నేను బయటికి వెళ్ళిపోయాను. మీ గ్రూప్ అంటే సాహిత్యం? సాహిత్యంలోనే, సాహిత్యంలోనే ఇదంతా జరిగింది. నేను ఒక్క క్లిక్తో నేను అవి తీసేయొచ్చు, కానీ అట్లా తీసేయకూడదు, అది మంచి పని కాదు అనే ఆదర్శవాదం నా లోపల పనిచేస్తూ ఉండింది. అవన్నీ అక్కడ ఉంచి నేను బయటకు వచ్చి కూర్చున్నాను, నేను ఉండలేను ఇక్కడ, నేను వదిలేస్తాను, ఇంకెవరన్నా అడ్మిన్ చేస్తాను అని అన్నాను. ఈరోజు తలుచుకున్నా కూడా అది నాకు సిల్లీ విషయం అనిపించదు, ఎందుకంటే నేను అంత బాధపడ్డాను. ఎంత బాధపడ్డానంటే 2 ఏళ్ళ వరకు నేను కథ రాయలేదు. 2013 నుంచి 15 వరకు నేను కథ అనేది రాయలేదు. మధ్యలో అప్సర్ గారు అడిగారు, రవి వీరెల్లి గారు చాలా ఎంకరేజ్ చేశారు, సాహిత్య వ్యాసాలు అప్పుడు రాయడం మొదలుపెట్టారు, పెద్ద పెద్ద వ్యాసాలు. ఒక్కొక్క వ్యాసం కోసం ఇంచుమించు వారం 10-15 రోజులు, మొదటిది అవగానే ఇంకో దానికోసం రీసెర్చ్ మొదలుపెట్టి రాశాను, కడిమి చెట్టులో రాశాను. బట్ ఫిక్షన్ అవాయిడ్ చేశాను, 2 ఏళ్ళు అవాయిడ్ చేశాను, మనసంతా నలిగిపోయింది. 2 ఏళ్ళ తర్వాత రాజహంస అని రాశారు. అది యాక్చువల్గా అడాప్టేషన్, అది రే బ్రాడ్బరీ స్టోరీ ఒకటి, డాండిలియన్ వైన్లో ద స్వాన్ అని ఉంటుంది, దాన్ని నేను మూలం తీసుకుని, అంటే చాలామంది కొంతమంది చదివి చెప్పారు, మీరు అది చెప్పారు అది బేస్ అని,
కానీ అట్లా లేదండి, లేదు నాదా. నేను నాదైంది చాలా పెట్టాను అందులో. అది జన్మాంతరాల గురించిన కథ. నమ్ముతారు నమ్మరు చెప్పండి. మీరు రే బ్రాడ్బరీ కథ టూకీగా చెప్పండి, మీరు చేసిన మార్పులు చెప్పండి. రే బ్రాడ్బరీ అది ఒక సెమీ ఫిక్షన్ కానీ పుస్తకం, డాండిలియన్ వైన్ అంటే. అది బుక్ ఆఫ్ నాస్టాల్జియా. దాంట్లో ఒక ఆవిడ, బాగా పెద్ద ఆవిడ, ఒక రెస్టారెంట్లో కూర్చుని ఒక కుర్రవాడిని గుర్తుపడుతుంది, పాత జన్మలో తెలిసిన కుర్రాడిగా. అది కూడా వాచ్యంగా చెప్పరు ఎక్కడాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఏదో కొంత సోషలైజ్ అవుతారు. తర్వాత ఆవిడ బ్రతికే ఉంటుంది, అతను వేరే పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారు అంటే, వాళ్ళు అమ్మాయి, ఆవిడ ట్రావెల్ చేసిన ఇవన్నీ మాట్లాడుకుంటారు, అనుభవాలని. ఫైనల్గా ఏదో చెప్తుంది, సరే మళ్ళీ చూద్దాం అని. అది ఒకటే నేను తీసుకున్నాను యాక్చువల్గా. రెస్టారెంట్లో ఒకడిని గుర్తుపట్టడం అనేదే నేను తీసుకున్న పాయింట్. తర్వాతది ఆ బ్యాక్ స్టోరీ, వెనక్కి ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్ళాను, ఆ లెక్కలు వేశాను, ఎప్పుడు ఇది సాధ్యమై ఉండొచ్చు, ఆ కుర్రవాడు ఎట్లా చచ్చిపోయి ఉండొచ్చు, అదంతా నాకు ఆ నాయికని వర్ణించడానికి లీలా నాయుడు ఇన్స్పిరేషన్. అదే పేరెంటేజ్ నేను అక్కడ చూపించాను, తెలుగు తండ్రి ఫ్రెంచ్ తల్లి అని. సో ఇందులో ఏమవుతుందంటే, నేను తూర్పు దాన్ని కదా, మళ్ళీ అతను ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడని ఇంకోటని ఏం చెప్పలేదు. ఆవిడ వెళ్ళిపోతుంది, ఇతను కూడా సహజంగా వెళ్ళిపోతాడు. అదే కథ. చాలామంది నొచ్చుకున్నారు, ఇలా ఎలా చేయబుద్ధిగా అయింది మీకు అని. అది అలాగే అయింది మరి. కాకపోతే అది నేను విషాదాంతం అని అనుకోను, ఎందుకంటే ఇది జీవితం దేనికి ఎండ్ కాదు. మరి ఇది ఈరోజు మొదలవ్వలేదు, రేపు అంతం కాదు. అది నేను ఎట్లా ప్రమోట్ చేసుకున్నానంటే, ఆ కథని చిన్న స్కెచ్ లేదా గల్పిక అని చాలా డిఫిడెంట్గా భయం భయంగా పెట్టుకున్నాను, కానీ చాలామందికి నచ్చింది. సో తర్వాత మళ్ళీ ఇంకో మూడు కథలు చెప్పండి. ద్వారబంధం అని ఒక కథ, దీనికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉంది, బట్ కథ మొత్తం నాదే. ఇన్స్పిరేషన్ ఏమిటో చెప్పి. ఇన్స్పిరేషన్ మాంట్గోమరి కథ దీనికి కూడా. అది పాత ఫోటో ఒకటి చూసి ఒక అబ్బాయిని, ఒక అమ్మాయి గుర్తుపడుతుంది, ఎప్పుడో చూశానని. ఇప్పుడు మన పోర్టల్స్ బిట్వీన్ టూ వరల్డ్స్ అని ఫ్యాంటసీలో ఎక్కువ రాస్తారు. అది రెండు లోకాల మధ్య ద్వారాలు తెరుచుకోవడానికి సమ్మర్ సాల్స్టేస్, వింటర్ సాల్స్టేస్ అంటే జూన్ 21, ఐ థింక్ డిసెంబర్ 21, ఇంకా కొన్ని రోజులు. ఆ టైంలో తలుపులు తెరుచుకుంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళచ్చు, ఇక్కడ వాళ్ళకి అక్కడికి రావచ్చు అనేది ఒకటి ఉంటుంది. దాని మీద నేను చాలా చదివాను, చాలా ఇష్టం కూడా నాకు. పాట్రిషియా మెక్కిలిప్ చాలా ఇష్టం, ఆవిడ వింటర్ సాల్స్టీస్ అని ఒకటి పుస్తకం రాస్తారు. అందులో ఒక ఇంట్లో అట్లాగా సాధ్యమవుతుంది, కొన్ని ఒక్కొక్క పర్టికులర్ టైంలో అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళచ్చు. ఇందులో ఒక చిన్న ఆఫ్షూట్ చెప్తారు, ఇట్లాంటివి ఐరిష్ సెల్టిక్ ఫ్యాంటసీల్లో ఎక్కువ ఉండేవి. ఇవన్నీ కొడవటికంటి కుటుంబరావు గారు అడాప్ట్ చేసి చందమామలో రాస్తారు. నాకు మళ్ళీ ఇప్పుడు చదివితే చాలా అమ్యూజింగ్గాను, చాలా గొప్పగాను అనిపిస్తుంది. సో ద్వారబంధం ఇస్ అ పోర్టల్ బిట్వీన్ టూ వరల్డ్స్. సో అలాగా అమ్మాయి ఒక తోట ఉంటుంది, ఆ తోటలో ఒక అబ్బాయిని కలుసుకుంటుంది. ఆ అబ్బాయి ఇక్కడ వాడు కాదు, ఇప్పటి వాడు కాదు, ఆ అమ్మాయి మాత్రం ఇప్పటిది. ఫైనల్గా మళ్ళీ ఆ అబ్బాయి ఏమీ దొరకడు, ఇంకో రకంగా ముగించాను. ఆ రకంగా ముగించడం మళ్ళీ రసాభాస అన్నారు, నాకు అదే రసం అనిపించింది. ఐ వాంట్ మై స్టోరీస్ టు బీ ల్యాండెడ్ పర్ఫెక్ట్లీ. నేను గాల్లో వదిలేదలుచుకోను. ఏదో ఒకటి నా పాత్రలు అంటే నాకు చాలా దగ్గర వాళ్ళు, వాళ్ళని ఏడిపించి ఆ సగల్లో వదిలేసి నీ బతికింతే అని చెప్పడం నా వల్ల కాదు, నేను చేయలేను ఆ పని. చాలా తక్కువ రాశాను కథలు. తర్వాత రాసిన కథ సంజీవరాయుడు, దానికి 1000 పడగల్లో నుంచి తీసుకున్నాను. ఒక టైం ట్రావెల్ స్టోరీ రాయాలనిపించింది సడన్గా. నాకు మిత్రుడు ఉన్నాడు, యువమిత్రుడు, అతని వేదన, 1000 పడగలు కలిపి ఆ కథ వచ్చింది. కథ అంతా చెప్పేస్తే ఎట్లా చెప్తే ఆసక్తి కలిగి మీరు ఎలా చేశారో చదివే అవకాశం ఉంటుంది. చదివారు, చాలామంది చదివారు. ఏ ఒక చాలా ఇష్టమైన కవిగారి భార్యని పాత రోజుల్లోకి టైం ట్రావెల్ చేసి ఒక డాక్టర్ ఎట్లా బ్రతికించాడు, ఆ తర్వాత ఆ కవిగారి సాహిత్యం ఎట్లా మారింది అనేది. బికాస్ ఈయన ఇక్కడి నుంచి అక్కడికి మందు తీసుకెళ్ళాడు కాబట్టి ఆ టైటిల్ కూడా నాకు వెంటనే అలాగే తట్టింది, సంజీవరాయుడు. నా చిన్నప్పుడు ఒక పాట వచ్చేది, సంజీవరాయనికి అంజలి మోక్షదము అని, వాసుదాస్ గారు అంట, వాసుదాస్ స్వామి గారిదని ఈ మధ్యనే తెలిసింది. ఆ పాట ఎప్పుడు ఆ ట్యూన్ నా బుర్రలో మోగుతూ ఉంటుంది. ఇది కౌటిల్య చౌదరి ప్రేరణ? నిజమే అండి, నిజమే. అడిగి రాశారు, అడిగి రాశారు.
మా అందరిది ఒక వేరే ప్రపంచం. ఇంచుమించు ఆ ప్రపంచాన్ని అందులో చూపెట్టాను కూడా. ఈ కథలన్నీ సంకలనం చేసి పుస్తకం చేయాలన్న ఐడియా రాలేదా? ఎన్నో అవలేదు కదండి. 8వ కథ ఒక సంకలనంలో ఆగిపోతే దాన్ని వాకిలికి పంపించాను. రేపు 1వ తారీఖు వస్తుంది సుధావృష్టి అని. అది ముత్తుస్వామి దీక్షితుల ఐతిహ్యం మీద ఆధారపడిన కథ. ఎందుకంటే ఇప్పుడు కంటెంపరీవి అంటే సమకాలీనమైనవి సమస్యలు పరిష్కారాలు సమూహం ఇప్పుడు నాకు చెప్పాలని అనిపించట్లేదు. అవి అందరూ చెప్తున్నారు కూడాను, బాగానే చెప్తున్నారు. నాకు అవి చెప్పాలనిపించట్లేదు. వాటిలేదో దోషం ఉందనో తక్కువనో నేను చెప్పట్లేదు. సమూహం ఇంకా నేను ముందు రాసేవి కూడా వేరే జానర్స్లోనే రాస్తాను. సాధారణమైన జానర్స్లో రాస్తానని నేను అనుకోవడం లేదు. అంటే ఒక కథ రాసేటప్పుడు మీరు ఒక అంశాన్ని ఎలా అనుకుంటారు, ఈ అంశాన్ని కథగా మార్చచ్చు అని? వచ్చేస్తుంది అంతే. వచ్చిన తర్వాత మా అబ్బాయి అడిగాడు నన్ను ఈ ప్రశ్న, నువ్వేంటి పాత్రల్ని అక్కడ పెట్టేసి వాళ్ళని ప్రవర్తించనిస్తావా, లేకపోతే కథ వాళ్ళ ద్వారా నువ్వు చెప్పదలుచుకున్నావా? లేదు, వాళ్ళ ద్వారానే నేను కథ చెప్పదలుచుకున్నాను. వాళ్ళు ఏమిటో నాకు ముందే తెలిసిపోతుంది. రాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నా అంచనాలు దాటి ప్రవర్తించటాలు అట్లాగైతే నాకు సంభవించలేదు. అది బహుశా హయ్యర్ డిగ్రీ అనుకుంటాను. నేను అంత ఎత్తు సాహిత్యకారిణిని కాదు. నేను అనుకున్నదేదో ఆ పాత్రల ద్వారా నేను చెప్పిస్తాను. కథ రాసే ముందు మీరు ప్రణాళిక వేసుకుంటారా, రాసి చూసుకుంటారా? మనసులోనే వచ్చేస్తుందండి. ఒక డ్రాఫ్ట్ ఒకటి చేస్తాను, తర్వాత ఎడిట్ చేస్తాను. ఈ మధ్య రాసిన 2 కథలు లేటెస్ట్, సంజీవరాయుడు సుధావృష్టి, చాలా త్వరగా రాసిన కథలు. సుధావృష్టి యాక్చువల్గా నాకు వర్షం మీద ఆధారపడిన కథల ఎంతాలజీ ఒకరు అడిగారు, ఒక మిత్రులు. అది ఏమి రాయాలో నాకు ఏమీ అర్థం కాలేదు. మా అల్లుడు ఏడిపిస్తూ ఉండేవాడు, రాయి చాలా నువ్వు అని అంటాడు. నేను ఎరా అంటాను వాళ్ళు, రాయి ఏముంది రొమాంటిక్ కథలు ఉంటాయి కదా రాయి. అట్లా రాయి బుద్ధి వేయలేదు. సంభవం ఒక సంగీత కచేరీకి వెళ్ళాను నేను మా అమ్మాయి కలిసి వాళ్ళ యూనివర్సిటీలో. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడ పాడుతూ ఉన్నారు, అప్పుడు వచ్చింది ఐడియా, ఇలా రాయొచ్చు కదా. ఆ ఐతిహ్యం ఇదివరకు ఉందని తెలుసు. దాని గురించి మళ్ళీ వచ్చి వెబ్లో రీసెర్చ్ చేశాను. ఏ కాలానికి ఏ కాలం పొసుగుతుందో చూశాను. ఆ విడివిడివిడిగా ఉన్న సంఘటనలన్నీ ఒక థ్రెడ్గా కలపడం అనేది ఆ కథలో చేద్దాం అనుకున్నాను, చేయగలిగాను అనుకుంటా. ఎందుకంటే మా వారు ఎక్కువ చదవరు, కొంచెం విశ్వనాథ్ అప్పుడప్పుడు చదువుతారు. ఈ కథ చదివి నువ్వు విశ్వనాథ్ వేసినట్లు వేసావు ముడులు అన్నారు. కాంప్లిమెంట్ చాలా గొప్ప కాంప్లిమెంట్, చాలా గొప్ప కాంప్లిమెంట్. అంటే నన్ను ఆయన ఏమి బ్లైండ్గా పొగిడే మనిషి కాదు ఏ విషయంలో కూడా, ఇన్ సింగిల్ కోట్స్. సో అట్లా వేసావు నువ్వు ముడులు అన్నారు. పోనీలే మంచిదే, అందులో ఒక 1000 వంతు 100 వంతు వచ్చి. మీరు ఫేస్బుక్లో కథలే కాకుండా అనేక అత్యద్భుతమైనటువంటి సాహిత్య వ్యాసాలు రాశారు. సాధారణంగా మన తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎవరైతే విమర్శకులుగా పేరు పొందారో వారు స్పృశించినటువంటి అంశాలని స్పృశిస్తూ మీరు సాహిత్య వ్యాసాలు రాశారు. ఈ సాహిత్య వ్యాసానికి అంశాలని ఎలా అనుకున్నారు, వాటి కోసం మీరు చేసిన రీసెర్చ్, మీరు చెప్పదలుచుకున్న అంశాలు, అంటే మీ ఉద్దేశం ఏంటి వివరిస్తారు? ఇది నాకు తెలిసినవి చెప్పడానికి కొన్ని నోట్స్ రాశాను. కొన్ని విషయాల గురించి ఎక్కువ తెలుసుకుని చెప్దామని వ్యాసాలు రాశాను. అందులో జేన్ ఆస్టిన్, అగాథా క్రిస్టీ ఇట్లాంటి వాళ్ళు నాకు బాగా కొట్టిన పిండే. కొత్తగా చదవాల్సింది కూడా పెద్దగా అనిపించలేదు. కాకపోతే నిజంగా రీసెర్చ్ చేసింది కూడా కొంత ఉంది. అసలు ఫస్ట్ నేను ఆయన చెప్పదలుచుకున్నది నర్తనశాల గురించి. అది వ్యాసుడు కీచకుని ఎలా చెప్పారు, తిక్కన్న గారు ఎట్లా చెప్పారు, విశ్వనాథ నర్తనశాలలో ద్రౌపదిని కీచుకుని ఎలా చూపించారు అనేది ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న సంగతి. అది ముందు రాద్దాం అనుకున్నాను, కానీ అది 3వదిగానో 4వదిగానో వచ్చింది. కీట్స్ కవిత్వం ఇష్టం, మళ్ళీ రాయడానికి ఎక్కువ చదివాను. బాగా రీసెర్చ్ చేసింది సహజంగానే శాకుంతలం గురించి. నేను సంస్కృతం చదువుకోలేదు. ఎంఆర్ కాలే గారి ట్రాన్స్లేషను, ఇటుపక్క ఇంగ్లీషు అటుపక్క సంస్కృతం ఉండేది. దానికంటే ముందర చంద్రరాజన్ గారు లూమ్ ఆఫ్ టైమ్ అని చాలా గొప్పగా పరిచయం చేశారు కాళిదాస్ గారిని. అది లూమ్ ఆఫ్ టైమ్ అనేదే కాలము, కాళి, కాళిదాసు, దాన్ని స్ఫురించేలాగా ఆవిడ పెట్టారు. ఆవిడ నాకు మంచి పరిచయం ఇచ్చారు. తర్వాత ఎంఆర్ కాలే గారిది అధ్యయనం చేసినట్లే లెక్క. ఒక రకంగా నేను ఒక విద్యార్థినిగా చేశాను. నాకు దాంట్లో అందాలు, న్యూయెన్సెస్ చూపించిన వారు విశ్వనాథ సత్యనారాయణ గారు. శాకుంతలం యొక్క అభిజ్ఞానత అనేది, కొన్ని విషయాలు ఆయన చెప్తూ ఉంటే ఇవి ఇలా కదా అనిపించింది. ఆత్మస్థుతి అనుకోకపోతే కొన్ని విషయాలు రాస్తూ ఉన్నప్పుడు నాకు స్ఫురించాయి, ఇది ఇట్లా అయ్యుండొచ్చు అని. కాకపోతే తీర్మానాలు చేయటం ఎప్పుడు నా పద్ధతి కాదు.
ఇదిలా అయ్యుండొచ్చు అనే సూచన మాత్రమే నేను ఎక్కడైనా చేయదలిచాను. అట్లా కుందమాల చాలా ఇష్టం నాకు. చాలా రోజుల క్రితం 92లోనో ఎప్పుడో చదివాను, మన తణుకు స్త్రీల గ్రంథాలయంలో దొరికింది ఆ ప్రతి. ఈ బాసుడి నాటకాల గురించి చెప్తూ ఉన్నప్పుడే కుందమాల గురించి కూడా చెప్పారు. ఎవరు చెప్పారో నాకు సక్రమంగా గుర్తులేదు, బహుశా ఇంద్రగట్ట హనుమశాస్త్రి గారు అయి ఉండొచ్చు. అది ప్రతి మళ్ళీ నాకు కౌటిల్య ఇవ్వగలిగారు, డాక్టర్ కౌటిల్య చౌదరి. చిన్నవాడైనా బోల్డ్ని సేకరించాడు, ఎప్పుడు అడిగితే ఎవరు అడిగినా పాప ఇస్తాడు, వితరణశీలి. అది చదివిన తర్వాత అది రామాయణం ఇట్లా ఉండాలి, ఇట్లా మొగవాలి, ఇట్లా ముగియాలి, ముగిస్తే బాగుంటుంది అనేది ఉత్తర రామచరిత్రంలో చేశారు అని అందరికీ తెలుసు. కానీ చాలా వరకు ఉత్తర రామచరితం కరుణరసపూరితం అనే అంటారు, కానీ అది సుఖాంతం. ఆ విషయాన్ని చాలామంది స్మరించదలుచుకోరు. సీతారాములు కలుసుకుంటారు చివరికి, అందులో అంతకన్నా సుఖమేమున్నది? ఆ విషయాన్ని ముందు ప్రతిపాదించినది కుందమాలలో దిగ్నాగుడు అనే బౌద్ధ పండితుడని అన్నారు. చాలా ఇష్టమైన నాటకం కుందమాల, అది నాకు చాలా తృప్తినిచ్చిన వ్యాసం కూడా. తర్వాత కొన్ని రాశాను. అది జలంధర గారి గురించి. సజల జలదం అంటే ఆవిడ ఎప్పుడు సిక్తంగానే ఉంటారు, ఎవరు అడిగినా కురుస్తారు. ఆవిడకి సన్మానం చేసినప్పుడు నేను తప్పనిసరిగా మాట్లాడాలని అన్నారు. నాకు అదే మొదటి సభా ప్రసంగం. మళ్ళీ బహుశా ఇప్పుడే మాట్లాడుతున్నట్టున్నాను. దీని ద్వారా రాసుకుని వెళ్ళి చదివాను, అది ఆ సజల జలదం అనే వ్యాసం. ఆవిడని ఇంటర్వ్యూ కూడా చేశాను. అట్లా ఆ ఇంటర్వ్యూ చాలా బాగా వచ్చింది. సారంగలో కల్పనా రెంటాల్ గారు చాలా వెంటపడి చేయమని అడిగారు, అఫ్సర్ గారు అడిగారు. ఆవిడ కూడా చాలా మనసు విప్పి మాట్లాడారు. అక్కడ నేను గర్వంగా చెప్పుకోదగింది ఏంటంటే నేను కాబట్టి అలా మాట్లాడారు. ఆవిడ ఇంకొకరితో అట్లా మాట్లాడరేమో తెలీదు. ఇంకొక గర్వం కూడా ఉంది, ఆవిడ నేనే బాగా ఇంటర్ప్రిట్ చేయగలను. అంటే షీఈస్ మోర్ లైక్ ఏ మదర్ టు మీ. నాకంటే ఆవిడ 18 ఏళ్ళు పెద్దవారు. సాహిత్యంలో ఆవిడ నాకు తల్లి. రజనీకాంతరావు గారి ఇంటర్వ్యూ చాలా క్లుప్తమైన వ్యాసం. అది రెగ్యులర్ ఇంటర్వ్యూ కూడా కాదు, కానీ అది చాలామందికి నచ్చింది, ఇష్టమైంది. ఆయన ఏమిటో, ఆయన ఎంత మెత్తటివారో, పువ్వులకి సంగీతానికి ఆయనకి ఎటువంటి సంబంధం ఉందో నాకు అక్కడ స్ఫురించింది మాత్రమే నేను రాశాను. అందులో నేను రీసెర్చ్ చేసింది కూడా ఏమీ లేదు. అట్లా చేయకుండా కూడా చాలామంది కనెక్ట్ అవుతారు, అయ్యారు దానికి. ఎందువల్ల తెలియదు, చాలా చోట్ల అది నాకు చిరునామా కూడా అయిపోయింది, నూరేళ్ల లాలిచ్చ గీతం అనేది. తర్వాత రససిద్ధుని ప్రస్థానం, అది కీట్స్ గురించి రాసిందండి. ఆయన చివరి బార్డ్స్ గురించి, బార్డ్స్ అంటే వెస్టర్న్ సెల్టిక్ ఐరిష్ గాయకులు, కవులు కూడా వాళ్ళ కిందకే వస్తారు. వాళ్ళు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు అని ఒక పద్యం రాస్తారు. అది మన జయంతితే కృతిను అనే దాన్ని గుర్తు చేసింది. ఆ రెండు ఒకే మాదిరిగా ఉన్నాయని అనిపించింది. నిజానికి వీళ్ళు కీట్స్ కానీ షెల్లీ కానీ వీళ్ళు చాలా అన్క్రిస్టియన్ దారుల్లో నడిచి కవిత్వం రాసిన వాళ్ళు. అంటే వాళ్ళు ప్రకృతిలో కానీ లేకపోతే ప్రకృతి శక్తుల్లో కానీ భగవంతుడితో నిమిత్తం లేని వేరే గొప్పతనాల గురించి కానీ క్రైస్తవం అప్పటికి మాట్లాడలేదు. ఇప్పటి సంగతి నాకు తెలియదు. వాళ్ళు దాన్ని దాటి చూడదలిచిన వారు, ముఖ్యంగా కీట్స్. అది నన్ను చాలా దగ్గరికి లాక్కుంది ఆయన కవిత్వం. ఇప్పుడు మీ రాసిన వ్యాసాలు ఇవి చూస్తుంటే మీ స్వభావం కాని వ్యాసం ఒకటి ఉంది, అగాధా కృష్టి గురించి. నాకు చాలా 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 ఇష్టం అండి అగాధా కృష్టి. అది బాగా జబ్బు చేసిన బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది చూస్తారు, అట్లాగ అది ఎక్కువ సక్సెస్ కాని వ్యాసం. కానీ ఆవిడ నాకు చాలా ఇష్టం. విషయం ఏంటంటే నేను గోథిక్ జానర్ చదువుతాను, హారర్ చదువుతాను, మిస్టరీ చదువుతాను, అగాధా కృష్టి తర్వాత హ్యూమర్ చదువుతాను. పేజీ వుడ్ హౌస్, అగాధా కృష్టి ఇద్దరూ నాకు ఇష్టం. అగాధా కృష్టి ఇంకా ఇష్టం. అగాధా కృష్టి రచనలో ఏ అంశం మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది? ఆవిడ సస్పెన్స్ మిస్టరీ బాగా బిల్డ్ చేస్తారు, అది వేరే సంగతి. అది అందులో ఆవిడకి సాటి లేరు. కానీ చాలా చిన్న చిన్న పేరాల్లో అక్కడ ఆవిడ ఇంచుమించు నాకు జైనాష్టిని గుర్తు చేస్తారు. క్యారెక్టర్ని చాలా విశదంగా చెప్పేస్తారు, 2-3 లైన్లలో గీసేసి చెప్పేస్తారు స్పష్టంగా. తర్వాత షీఈ్ ఎ లేడీ అంటే, మీకు ఉన్న విషయం చెప్తున్నాను, నేను మోడర్న్ నావెల్స్ని ఎక్కువ మెచ్చుకోలేదు, ఎక్కువ ఇష్టపడను. అంటే రియలిస్ట్ నావెల్స్ సంహౌ, జార్జ్ ఎలియట్ చాలా ఇష్టం, ఆవిడ రియలిస్ట్ కిందకు వస్తారు. మోడర్న్ అంటే మరి హెన్రీ జేమ్స్ మోడర్న్ అయి ఉండాలి, ఆయన వరకు నేను చదవగలిగాను. కానీ ఇంకా తర్వాత వచ్చిన ఆంగ్ల కానీ వేరే పాశ్చాత్య సాహిత్యం కానీ నన్ను ఆకర్షించలేదు. అది డెకడెన్స్, నా దృష్టిలో అది డెకడెన్స్. రైటర్ నుంచి డికడెన్స్ అని మీరు ఐడెంటిఫై చేశారు? ఇంచుమించుగా దాని బీజాలు డిహెచ్ లారెన్స్, హెన్రీ జేమ్స్ దగ్గర మొదలైనాయి నాకు తెలిసి, మామ్తో కొనసాగాయి ఇటువైపు.
అక్కడ ఫ్రెంచ్లో అది ఇంకా ముందే మొదలై ఉండాలి. ఫ్రెంచ్ జర్మన్ నేను స్పష్టంగా చెప్పలేను. ఇష్టం లేని వాళ్ళు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి డిమెంటర్స్ హారీ పోటర్లో కొంతమంది ఉంటారు. మన మనసు బలహీనమైనప్పుడు నువ్వు వెతవ్విరా, నువ్వు ఇంతకంటే ఏవి చేయలేవురా, చచ్చిపోరా అంటారు. ఆ డిమెంటర్స్ లాంటి రచయితలు కొంతమంది ఉన్నారు. పేర్లు వద్దులేండి. ఎందుకు అయితే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మీరు చలన్ని మెచ్చుకున్నారు, డిహెచ్ లారెన్స్ ని మీరు డికాడెన్స్ రైటర్ లో అంటాను. ఎందుకంటే చలం మీద డిహెచ్ లారెన్స్ ప్రభావం చాలా ఉంది. ఉన్నది. కానీ ఒకటి నేను ఈ ప్రస్థానం నా సాహిత్య ప్రయాణంలో తెలుసుకున్నది ఏంటంటే మనకు నచ్చే వాళ్ళకి ఎవరో నచ్చుతారు, వాళ్ళు మనకి నచ్చక్కర్లేదు. అలాగ డిహెచ్ లారెన్స్ నుంచి చలం ఏం తెచ్చుకున్నారో ఎంత తెచ్చుకున్నారో చెప్పడం కష్టం. కానీ చలంగారులో నాకు ముఖ్యంగా నచ్చేది సౌందర్య దృష్టి. తర్వాత ఒక భావాన్ని ఉన్నతమైన స్థాయిలో మాత్రమే అంగీకరించగలగటం, తక్కువ స్థాయిని ఒప్పుకోలేకపోవటం. తర్వాత తనకు సంబంధించని తనకు చెందని మనుషుల గురిలో కూడా ఔన్నత్యాలను ఇష్టపడగలగటం. అవన్నీ నాకు డిహెచ్ లారెన్స్ నుంచి తెచ్చుకున్నారో తెచ్చుకోలేదో నాకు తెలీదు. డిహెచ్ లారెన్స్ నేను విమెన్ ఇన్ లవ్ రెయిన్బో చదివాను, ఇంకా చాలా అనిపించింది. అయితే తర్వాత మీరు సారంగాలో కొన్ని ఆంగ్ల నవలల్ని తెలుగులోకి అనువదించారు, వాటి గురించి చెప్తారా? చాలా ఇష్టమైన నవలలండి. నేను ఇప్పటికి కూడా యంగ్ అడల్ట్ చాలా ఎక్కువ చదువుతాను. యాన్ ఆఫ్ గ్రీన్ గేబుల్స్ మా అమ్మాయి కనుక్కుంది. యాక్చువల్గా తను అలా వెళ్తూ ఉండేవాళ్ళం, మేము చిన్న పట్టణంలో ఉండేవాళ్ళం. తరచుగా ఒక 6 నెలలకు ఒకసారి ఏదో ఒక నగరానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ వాళ్ళల్లోనో ఎక్కడో అనుకుంటా క్రాస్వర్డ్లోనో ఫస్ట్ పుస్తకం ఒకటి తీసుకుంది. దాంట్లో ఆ సిరీస్లో 3 చాలా ఇంప్రెస్ అయిపోయి నాకు చెప్పింది. నేను చదవడం మొదలుపెట్టాను. ఆ సిరీస్ ఇంచుమించు 8 ఉంటాయి. ఆవిడ రాసినవి అన్నీ చదివాను. నా అభిమాన రచయితలో ఆవిడ ఒకటి. అది ఫస్ట్లో సారంగలో ఒక కాలం రాద్దాము అని అనుకున్నప్పుడు పిల్లల కోసం కొన్ని పాశ్చాత్య జానపద కథల్ని తెలుగు చేశాను. వాటికి మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత ఒక నావెల్ చేద్దామని ఇది చేశాను. ఆయన చాలామందికి ఇష్టమైన హీరోయిన్, ఫేస్బుక్లో కూడా మా అమ్మాయి పరిచయం చేసింది. ఎమిలీ అని ఇంకొక అమ్మాయి ఉంటుంది, అది మా అమ్మాయి గుర్తు చేస్తుంది. సో అనువాదించేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? భావంలో ఎక్కడైనా మీకు తెలుగులో అనువదించడంలో కష్టం అనిపించిందా? భావానువాదమే చేస్తానండి వీలున్నంత వరకు. అది వెర్బాటిం చేస్తే అస్సలు నాకే చదవబుద్ది, నేను రాసింది నేను చదువుకోగలనా లేదా అనేది ముందు చూసుకుంటాను. ఒక పేరా పేరా మొత్తం తెలుగు చేయడం అనేది నాకు అలవాటు. తర్వాత కొన్ని వాళ్ళ నుడికారానికి సమానార్థకాలు దగ్గరగా ఉన్నవో అయిన నుడికారాలు ఏమన్నా ఉంటే వాటిని వాడతాను. ఈ రైడర్ హగ్గర్ట్ షీలో కూడా నేను ఇంచుమించు అదే పద్ధతి పాటించాను. ఇది పిల్లల కోసం, అది పెద్దవాళ్ళ నవల. నిజానికి అది పెద్దవాళ్ళ నవలేం కాదు, ఆ రోజుల్లో అడల్ట్ సాహిత్యం అంతా ఇప్పుడు యంగ్ అడల్ట్ చదవగలిగి. రైడర్ హగ్గర్ట్ నాకు చాలా ఇష్టం, మంచి రొమాన్సెస్ రాశారు. షీలో ఏంటి ఆకర్షించింది మిమ్మల్ని? షీలో కాలానికి అవతల వేచి చూస్తూ ఉంటుంది ఆ ప్రేమతో అమ్మాయి. అది అసలు సంథింగ్ బియాండ్ దిస్ వరల్డ్. నా చూపు అక్కడికి లాగింది ఆ నవల. నేను మీరు చెప్పిన కథల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సాధారణంగా మీరు ఏదైతే ద్వారబంధం అని రాశారో మేబీ ఇన్ యువర్ స్టోరీస్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ దట్ ద్వారబంధం. నాట్ రియల్లీ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్, వెరీ వెరీ హ్యాపీ. లేదు, నా గురించి నేను రాయలేదు. నాకు హీరోయిన్ల స్వభావాల్లో ఏదన్నా నా స్వభావం కొంత ప్రతిబింబించి ఉండొచ్చు, అది ఎట్లాగా జరుగుతూ ఉంటుంది. బట్ ఐ హ్యావ్ మై సోల్ మే విత్ మీ. తర్వాత మీరు పుస్తకం కూడా ప్రచురించారు, నిమగ్న అనే సాహిత్య వ్యాసాల. ఈ ప్రచురణకి దారితీసిన పరిస్థితులు, ప్రచురణకి స్పందన ఎలా లభించింది వివరిస్తారా? ప్రచురణ నేను చాలా క్యాజువల్గా తీసుకున్నానండి. వేద్దామని అనుకున్నాను, వేయడానికి 6-7 నెలలు పట్టింది. కానీ దాన్ని ప్రమోట్ చేసుకోవడం కూడా నాకు అంత బాగా తెలియలేదు. ఇంతవరకు మా పబ్లిషర్ పంపించారట, పంపించే ఉండాలి లెక్క ప్రకారం. ఒక్క పేపర్లో కూడా దాని మీద దాని గురించి రివ్యూ రాలేదు. రాలేదు అని నేను అమ్యూజింగ్గా అనుకుంటూ ఉంటాను. ఎందుకు రాలేదో కూడా నేను దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు. నా ప్రపంచం అంతా ఫేస్బుక్కేనండి, బయట అండి మీడియా, ఆన్లైన్ మ్యాగజైన్స్ ఇంకొకటి. దాంట్లో చాలా మెచ్చుకుని ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఉత్తరాలు రాసిన వాళ్ళు ఉన్నారు. కేకే రామయ్య గారు ఉన్నారు బెంగళూరులో, ఆయన చాలా పుస్తకాలు తీసుకుని వేరే వారికి పంపించారు. అట్లా చాలామందికి చేరింది. నేను ప్రత్యేకించి ప్రమోట్ చేయలేదు. స్పందన అంటే మామూలుగా చెప్పాలి అంటే అది అడిక్వేట్ అయితే కాదు, తగినంతది కాదు. నిన్న నన్ను ఎవరో అడిగారు మీరేం రాస్తూ ఉంటారండి, చెప్పాను. ప్రస్తుతం మీరు తెలుగు సాహిత్య ప్రపంచాన్ని ఫేస్బుక్లో అయినా కనీసం దగ్గరగా చూస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది సాహిత్య ప్రపంచం చూస్తుంటే? ఇలా ఉండాలనిపిస్తుందా లేక ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది? ఎలా ఉండాలో నాకు ఒక అవగాహన లేదని కాదండి, కానీ ఈ విషయంలో నాకు కొంత వైరాగ్యం ఉన్నదండి. అట్లా ఎప్పటికీ అవదు అనే సూచనలే చాలా బలంగా ఉన్నాయి. ఎలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఒక
యాభై ఏళ్ల క్రితం ఏం జరిగిందో మనందరికీ తెలుసు. విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి మనిషిని ఆయనలో గొప్పతనాన్ని చూడకుండా కార్నర్ చేసేసి తిరోగమనవాదిగా ముద్ర వేశారు. ఆ తర్వాత కొంత లెఫ్ట్ సాహిత్యం ఇంకొకటి వచ్చింది, అందులో కూడా మంచివి ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. దాంతోపాటు కొన్ని బెస్ట్ సెల్లర్స్ వచ్చేవి. ఇప్పుడు చదివే రీడర్షిప్ కొంత తగ్గింది. ఇప్పుడు అవి కూడా ఆ స్క్రిపుల్స్ కూడా అవసరం లేదు. సంథింగ్ నేను మరీ తీవ్రంగా చెప్తున్నాను అనుకోకపోతే, నువ్వు నీ భర్తతోటో భార్యతోటో సంతోషంగా ఉంటున్నావంటో తిరోగమన వాదం కింద వస్తున్నప్పుడు ఎటువంటి సాహిత్యాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే కొంచెం బాధగా ఉంటుంది, కానీ ఎవరి ఇల్లు వాళ్ళు సర్దుకోవడమే. నేను చెప్పదలుచుకున్నది నేను చెప్తాను అంతే. అయితే మీరు ఆరంభంలో ఉన్నారు, డాక్టరు వృత్తిలో పడిన తర్వాత సంగీతాన్ని విస్మరించారని. సో మీరు సంగీతం శాస్త్రీయంగా నేర్చుకున్నారా లేక? కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నానండి, అంత కచేరీ ఇచ్చేంత రాలేదు. కానీ మళ్ళీ 1990s మళ్ళీ మొదలుపెట్టాను. ఫైనలీ మా ఊళ్ళో నేను కచేరీ ఇవ్వవలసింది. సాగర సంగమ సినిమాలలాగా ఆ టైంకి మై ఫాదర్ బికేమ్ సిక్ హాస్పిటల్లో. ఏవండి ఏమీ లేవు, ఇప్పుడున్న దాంతో నేను సంతోషంగా తృప్తిగానే ఉన్నాను. తర్వాత విషయాలు నా చేతిలో లేవు. సో ఇప్పుడు మీరు పాడాలనుకున్న పాట దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా అవసరం? తరులెక్కి అల నీలగిరి నెక్కి మెల్లమెల్ల చెదలెక్కి జలదోపు నీలంపు నిక్కునై ఈ అడవి తాగిపోనా ఎట్లయినా ఈ చటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి తాగిపోనా ఆకలా దాహమా చింతలా వంతలా ఈ కరణి వెళ్ళినై ఏకతమ తిరుగాడ ఈ అడవి దాగిపోనా ఎట్లయినా ఈ చటనే ఆగిపోనా. ఇది మన సినిమా పాట బాణికి బాణి తేడా ఉంది కదా? అవునండి, తేడా ఉంది. ఇంకొక వరుస కూడా ఉంది నిజానికి దీనికి, అది రేడియోలో వచ్చేది. ఇది ఎవరు ట్యూన్ చేశారో నాకు తెలియదు, కానీ నేను సంగీతం నేర్చుకునేప్పుడు మా టీచర్ నేర్పారు, కొంపల్లి రాధామణి గారు. మాండ్ అనుకుంటారు రాగం. మైథిలి అప్పరాజు గారు, ఇంకా మనం చర్చించాల్సిన విషయాలు ఉన్నా సరే సమయాభావం వల్ల బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి, చాలా చాలా సంతోషం. ఇది ఈనాటి సృజనస్వరం కార్యక్రమం. వచ్చేవారం మరో విశిష్టమైన రచయిత సృజనస్వరంతో మీ ముందుకు వస్తాను. కస్తూరి మురళీకృష్ణ.